శారదా అనామిక ఇద్దరు కూడా అత్తకొడలు. వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో ఎవరికి వాళ్లే పైచేయిలాగా ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఉండగా ఒకరోజు అనామిక అత్తగారితో చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. శారద ఎలా అయినా సరే అనామిక చేత సేవలు చేయించుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది. అందుకే కాళ్ల నొప్పుల వ్యాధి వచ్చిందని, కాళ్ళు చచ్చిపడిపోయాయని ఒక వ్యక్తి చేత డాక్టర్ వేషం వేయించి మరీ అబద్ధం చెప్పిస్తుంది శారద. ఇక అనామిక చేసేదేమీ లేక అప్పటినుంచి అత్తగారికి మోకాళ్లకు నూనె రాసి మర్దనా చేస్తూ ఆమెకు సేవలు చేస్తూ ఉండేది. శారద మాత్రం తన మనసులో నవ్వుకుంటూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు శారదను పలకరించటానికి తన దూరపు బంధువైన ఒక ఆమె ఇంటికొస్తుంది. ఆమె సరాసరి శారద దగ్గరికి వెళ్తుంది. అయ్యో శారద, చెంగు చెంగుమంటూ లేడిపిల్లలాగా గంతులేసేదానివి, నీకిలాంటి కష్టం వద్దని కల్లో కూడా ఊహించలేదు శారద. ఏం చేస్తాం, భగవంతుడు అలా రాసి పెట్టాడు అంటూ ఆమె చాలా జాలిపడుతూ మాట్లాడుతుంది శారదతో. ఆ మాటలకి రోషం వచ్చేస్తుంది శారదకి. వసాయ్ సొబ్బమ్మా, నువ్వు నన్ను పలకరించడానికి వచ్చావా లేక ఎత్తి పడవడానికి వచ్చావే? అసలు ఏమైనా అర్థమవుతుందా నీకు? అయినా నేను చూడు ఎలా నడుస్తాను అంటూ మంచంపై నుంచి లేస్తుంది. అటు ఇటు నడుస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన సుబ్బమ్మ ఆశ్చర్యపోతుంది. ఏంటి శారద ఇదంతా, నేను చూస్తుంది కళా నిజమా? ఏంటి నాటకం అని సుబ్బమ్మ ఆశ్చర్యంగా అడుగుతుంది. ఇక అందుకు శారద అసలు విషయం చెప్తుంది. నా కోడల చేత పూర్తిగా పని చేయించుకోవాలని బాగా నిర్ణయించుకున్నాను. అందుకే లేనిపోని రోగాన్ని నేనే అంట కట్టుకున్నాను. ఎలా ఉంది ఈ శారద దెబ్బ? చాలా బాగుంది శారదా, నేను కూడా నా కోడల చేత సేవలు చేయించుకుంటాను, ఇలాగే నాటకం ఆడతాను. భలే మంచి ప్లాన్ ఇచ్చావు శారదా అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఈ విషయం మొత్తాన్ని తలుపు చాటు నుంచి అనామిక చూస్తుంది. ఇక అప్పుడు అనామిక తన మనసులో ఇలా అనుకుంటుంది. అత్తయ్యా, మీరు మహాముద్రని బాగా అర్థమైంది. ఇన్ని రోజులు నా చేత బాగా సేవలు చేయించుకున్నారు కదా, మీ పని చెప్తాను అనుకుని అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కొంత సమయం తర్వాత సుబ్బమ్మ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత శారద అనామికతో ఇలా అంటుంది. అనామిక, మా కాళ్ళు నొప్పులు ఉన్నాయమ్మా, కొంచెం నూనె తీసుకొని రా అమ్మా. వస్తున్నా అత్తయ్యా అంటూ అనామిక అక్కడి నుంచి బయటకు వెళ్ళి దురదగుంటాకు రసాన్ని నూనెలో పిండి అత్తగారి దగ్గరికి తీసుకెళ్తుంది. అత్తగారి పాదాలకి ఆ నూనె రాస్తుంది. అది కాస్త దురదగుంటా కావడంతో శారద అల్లాడిపోతూ ఉంటుంది. వసాయ్, ఎందుకే నూనె ఇంతగా దురద పడుతుంది? నూనె ఎందుకు దురద పడుతుంది అత్తయ్యా, బాగానే ఉంది, ఇది మంచి కొబ్బరి నూనె. అమ్మో, ఇప్పుడు గనక నేను పైకి లేస్తే దానికి బాగా అర్థమవుతుంది నేను నటిస్తున్నానని. ఇదేమో నన్ను వదిలిపెట్టేలాగా లేదు అనుకుని అనామిక ఇంకా చాలు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అంటూ నూనె రాయడం ఆపించేస్తుంది. కాని అనామిక అత్తగారితో ఇలా అంటుంది. అయ్యో, ఎంత బాగా మర్దనా చేస్తే అంత మంచిది అత్తయ్యా అంటూ అనామిక మాత్రం అస్సలు వదిలిపెట్టదు. ఇక అప్పుడు తన మనసులో అనామిక ఇలా అనుకుంటుంది. వామ్మో, అత్తయ్య లేచి పరుగులు తీయకుండా ఎలా తట్టుకుంటున్నారో ఏమో, వీళ్ళు మామూలు కాదు అని అనామిక అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆమె కాళ్ళ నొప్పులు లేవు అని మాత్రం బయటపెట్టేది కాదు శారద. ఎలా అయినా సరే నిజాన్ని బయటపెట్టాలి అని అనుకుంటూ ఉంటుంది అనామిక. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. తన భర్త రమేష్తో ఒక వైద్యుడి గురించి చెప్తుంది అనామిక. ఏవండి, నా స్నేహితురాలి భర్తకు కూడా కాళ్ళు చచ్చిబడిపోతే ఎవరో వైద్యుని తీసుకొచ్చిందంట. అతను బాగా వైద్యం చేశాడంటండి, ఒక రెండు రోజుల్లోనే అతను పైకి లేచి నడిచాడంట అని నా స్నేహితురాలు చెప్పిందండి. అతన్ని కూడా ఇక్కడికి పిలిపించి వైద్యం చేయిద్దామండి. ఇక ఆ మాటకి రమేష్ కూడా సరే అంటాడు. ఇక కానీ శారద ఈ మాటలు విని ఇలా అంటుంది. అతనంటే వయసులో ఉన్నాడు, నేనేం వయసు అయిపోయిందాన్ని. ఇంకా వైద్యాల పేరుతో డబ్బు ఖర్చు పెట్టడం మంచిది కాదు, నీ భార్యకి చెప్పరా? రూపాయి కూడా అతను తీసుకోడత్తయ్యా, ఉచితంగా వైద్యం చేస్తాడు, మీరు మళ్ళీ మామూలు మనిషి అవుతారు, నన్ను నమ్మండి. ఇక అనామిక ఆ మాట చెప్పడంతో చేసేదేమీ లేక శారద ఒప్పుకుంటుంది. ఆ మరుసటి రోజు అనామిక ఒక వ్యక్తిని తీసుకొస్తుంది. అతను ఒక బెత్తంతో కొడుతూ ఇలా అంటాడు. మేడం, ఏదైనా స్పర్శ తగులుతుందా? అందుకు శారద లేదు అని అబద్ధం చెప్తుంది. అతను మరింత గట్టిగా మళ్ళీ కొడతాడు. ఆమె మనసులోనే ఇలా అనుకుంటూ ఉంటుంది. సచ్చినోడా, నొప్పి పడుతుందిరా దరిద్రుడా. బోసయ్య అనామిక, నీకే పోయే కాలం వచ్చిందే, ఈ దరిద్రుని తీసుకొచ్చావు అంటూ తిట్టుకుంటూ ఉంటుంది.
అతను అలా విపరీతంగానే కొడుతూనే ఉంటాడు. కానీ ఆ బాధని శారద ఓర్చుకుంటూ ఉంటుంది. ఇక అతను లాభం లేదమ్మా అని చెప్తాడు. అనామిక మరోసారి ప్రయత్నించండి అని అడుగుతుంది. అతను మరొక కర్రం తీసుకొస్తాడు. దానికి ఒక చిన్న మేకు ఉంటుంది. దాన్ని ఎవరూ గమనించరు. ఇక అతను సరాసరి గట్టిగా కాళ్ళ మీద కొట్టడంతో ఆమెకి ఆ మేకు గుచ్చుకొని పెద్దగా అరుస్తుంది శారద. రక్తం ధారాళంగా కారుతూ ఉంటుంది. అయ్యో అత్తయ్య, రక్తం అత్తయ్య, ధారగా కారిపోతుంది. నువ్వు వద్దు, నీ వైద్యం వద్దు, వెళ్ళిపో అంటూ ఏడుస్తూ అనామిక అతనికి డబ్బులిచ్చి పంపించేస్తుంది. ఇక అత్తగారు ఆమెను చూసి చాలా ఆశ్చర్యపోతుంది. కొంచెంసేపు అనామిక నటిస్తుందా అనిపిస్తుంది. కానీ నిజంగానే అనామిక కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకుంటుంది. ఆమె నటించట్లేదని శారదకి అర్థమవుతుంది. అనామిక మంచి మనసుతో ఈ నాటకాన్ని ఆపేస్తున్నాను అని అంటుంది శారద. ఇక అది చూసిన రమేష్ చాలా ఆశ్చర్యపోతాడు. ఇక అప్పుడు శారద జరిగిన నిజాన్ని మొత్తం చెప్తుంది. అతను ఆ మాటలు విని మరింత ఆశ్చర్యపోతాడు. అనామిక బాధపడుతూ ఇలా అంటుంది. అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. అతను ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. మీకు దెబ్బలు బాగా తగిలాయి, అలాగే చాలా రక్తం పోయింది. నన్ను క్షమించండి అత్తయ్య, ఇక హాస్పిటల్కి వెళ్దాం, పదండి అంటూ అనామిక హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. ఇక డాక్టర్ అమ్మ ఆమెకు వైద్యం చేస్తుంది. డాక్టర్తో అనామిక జరిగిన విషయం మొత్తము చెప్తుంది. దానికి ఇదంతా శారద విని అనామికతో ఇలా అంటుంది. అనామిక, ఇన్ని రోజులు అనవసరంగా కష్టపెట్టాను అంటూ చాలా బాధపడుతుంది శారద. ఇక వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే రోజులు గడుస్తాయి. అత్తాకోడళ్ళ గిలికజ్జలు మాత్రం ఆగవు. వాళ్ళు గొడవలు పడుతూనే ఉంటారు. మళ్ళీ సాయంత్రానికి కలిసిపోతూ ఉంటారు. ఇలా సరదాగా అనామిక శారద జీవితాలు సాగిపోతూ ఉంటాయి. శారద అనామిక ఇద్దరు అత్తాకోడళ్ళు. వాళ్ళది పెద్ద వ్యాపారం. మోసగాళ్ల చేతుల్లో వాళ్ళు మోసపోయి రోడ్డును పడతారు. చిన్న పూరెగుడుసులో నివసిస్తూ భిక్షాటం చేస్తూ ఉంటారు. అలాగే ఈ అత్తాకోడళ్ళిద్దరూ కాలం గడుపుతూ ఉంటారు. వాళ్ళిద్దరికీ భర్తలు లేకపోవటం చాలా దురదృష్టమనే చెప్పాలి. విధవరాళ్లుగా వాళ్ళు కష్టపడుతూ వాళ్ళ జీవితాల్ని బాధల్లోనే గడుపుతూ ఉంటారు. ఇలా ఉండగా ఒకరోజు ఒక వ్యక్తి అనామికను చూసి ఆమె దగ్గరికి వెళ్తాడు. అమ్మా చూడు, మేమిక్కడ దసరా పండుగ రోజు నాటకం వేయించాలనుకుంటున్నాం. అయితే మా దగ్గర పనిచేసే అమ్మాయిలు కొంచెం పని మీద వేరే చోటుకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు మేము నాటకం వేయించడానికి అమ్మాయిలు ఎవరూ లేరు. మీరు గనక నాటకం చెయ్యాలంటే, మీకు ఆ ఉద్దేశం ఉంటే, ఈ పక్కనే మాది నాటక మండలి ఉంది, అక్కడికి రామ్మా. నా పేరు రాజు, ఎవరడిగినా చెప్తారు. నేను అడుక్కునేదాన్నండి, మీరేమో నాటకాలంటున్నారు, అది కుదరదులేండి అని అనామిక అంటుంది. అందుకు ఆ వ్యక్తి అనామికతో ఇలా చెప్తాడు. చూడమ్మా, అట్ట మాట్లాడుకు. నీది చక్కగా చంద్రబింబం లాంటి ముఖం, అమ్మవారి వేషం చక్కగా సరిపోతుంది. ఊరికే వద్దమ్మా, డబ్బులు కూడా ఇస్తాం. ఎంత ఇస్తారు బాబు? 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల దాకా రావచ్చమ్మా. 2 గంటలు మాత్రమే నాటకం ఉండేది. అందులో మీ పాత్ర 1 గంట ఉంటుంది అంతే. మీరిద్దరూ కలిసి చేస్తానంటే మాత్రం 40,000 దాకా వచ్చే అవకాశం కూడా ఉంటుందమ్మా. పేద కుటుంబంలో అమ్మవారు ప్రత్యక్షమయ్యి సహాయం చేసే పాత్ర. దేవతగా ఈ అమ్మాయి ఉంటుంది. మీరు పేద కుటుంబంలో వ్యక్తిగా ఉండండి అని ఆ నాటకాలి వ్యక్తి చెప్తాడు. అందుకు అత్తాకోడళ్ళిద్దరూ ఆలోచనలో పడతారు. ఏ విషయం అనేది మరుసటి రోజు చెప్తామని అంటారు. ఇక అత్తాకోడళ్ళిద్దరూ కూర్చొని దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య డబ్బులు ఇస్తా అంటున్నాడు కదా, కానీ నాకెందుకో భయంగా ఉంది. మనం ఎప్పుడు నాటకాలు వేయలేదు కదా. కానీ మనం వెళ్తే డబ్బులు అత్తాయన్నమిక. ఇదంతా కేవలం అమ్మవారు మన మీద జాలి చూపించారు. ఇది మంచి అవకాశం. మనం బాగా చేస్తే డబ్బులు ఎత్తారు. ప్రతి నాటకానికి మనల్నే పిలుస్తారు. పైగా నీకు మంచి అద్భుతమైన అమ్మవారి పాత్ర అంట, ఒప్పుకుందాంలే అనామిక అని అంటుంది శారద. ఇక మరుసటి రోజు ఉదయం డ్రామా కంపెనీ యజమాని అయిన రాజు దగ్గరికి వెళ్తారు. అక్కడ నాటకానికి మేమిద్దరం సిద్ధంగా ఉన్నామని చెప్తారు. అందుకు ఆ వ్యక్తి ఎంతో సంతోషిస్తాడు. వాళ్ళకి ఏం చెయ్యాలో నేర్పిస్తూ ఉంటాడు. అలా రోజులు గడుస్తాయి. దసరా పండుగ రానే వస్తుంది. నాటకం వేయటానికి సిద్ధంగా ఉంటారు. ప్రేక్షకులందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మవారి వేషం అనామికకిస్తారు. అనామిక ఆ వేషంలో చాలా అద్భుతంగా ఉంటుంది. అది చూసిన శారద ఇలా అంటుంది. అనామిక, నువ్వు ఈ వేషంలో చాలా అందంగా ఉన్నావు అని అంటుంది శారద. ఇక ఆ తర్వాత నాటకం మొదలవుతుంది. నాటకం అద్భుతంగా సాగిపోతుంది.
చివరి సన్నివేశంలో శారద ఏడుస్తూ అమ్మవారి రూపంలో ఉన్న అనామికతో ఇలా అంటుంది. అమ్మా, మా బాధలు, మా కష్టాలు, సమస్యలు మీకు తెలుసు. నువ్వు మా మీద కృపచూపించు తల్లి, మా జీవితాల్లో వెలుగు నింపు తల్లి. తినడానికి తిండి లేక మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం తల్లి, సహాయం చెయ్యి అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అమ్మవారి రూపంలో ఉన్న అనామిక ఇలా అంటుంది. సహాయం చేయడం కోసమే కదా నేనొచ్చాను అంటూ ఆమెకి కొంత డబ్బునిస్తుంది. అది తీసుకున్న శారద సంతోషిస్తుంది. ఇక అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతటితో ఆ నాటకము పూర్తవుతుంది. నాటకం చాలా అద్భుతంగా ఉంది అంటూ చప్పట్లు కొడతారు అక్కడున్న ప్రజానికం. అమ్మా, మీరిద్దరూ చాలా అద్భుతంగా చేశారు. శారద గారు, మీరైతే నిజంగా పాత్రలో ఒదిగిపోయారనుకోండి. చాలా అద్భుతంగా చేశారమ్మా మీరిద్దరూ అంటూ డ్రామా కంపెనీ యజమాని తెగమెచ్చుకుంటాడు. ఇక ఇద్దరికీ మాట్లాడుకున్న దానికంటే ఎక్కువ డబ్బులే ఇస్తాడు. వాళ్ళిద్దరూ కూడా ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పుకొని డబ్బులు తీసుకుంటారు. ఎలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతారు వాళ్ళిద్దరూ. అందుకు రాజు తప్పకుండా చెప్తానమ్మా అంటాడు. ఇక ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్తూ ఉండగా ఒక ముసలావిడ వాళ్ళ వెనకాలే వస్తూ ఉంటుంది. అది వాళ్ళిద్దరూ గమనిస్తారు. అమ్మా, మీరిద్దరూ అక్కడ నాటకం వేశారు కదా, అక్కడ డబ్బులు మీకు వచ్చాయి కదమ్మా. నా కొడుకు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్నాడు. 100,000 రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నారు. మీ దగ్గరున్న డబ్బులు ఇస్తే ఎంతో కొంత మాకు ఉపయోగపడుతుందమ్మా. నాకు వాడు తప్ప ఎవరూ లేరు. వాడు లేకపోతే నిన్ను రోడ్డున పడతాను అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆ ముసలావిడ. అందుకు అనామిక శారద ఇద్దరూ, మా దగ్గర 50,000 రూపాయలు మాత్రమే ఉన్నాయండి. అయితే ఇప్పుడు వీటిని తీసుకోండి. మీరు ఏ హాస్పిటల్లో ఉన్నారో చెప్తే అక్కడికి వచ్చి రేపు పొద్దున్న మిగిలిన డబ్బులు కూడా తీసుకొస్తాం అని వాళ్ళిద్దరూ ఏమాత్రం ఆలోచించకుండా ఆ డబ్బుని ఆమెకిస్తారు. ఆమె సంతోషంగా తీసుకుని వాళ్ళకి హాస్పిటల్ పేరు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక శారద ఇద్దరు కూడా కొన్ని రోజుల పాటు సంతోషంగా, ఎలాంటి బాధలు లేకుండా, అసలు అడుక్కునే అవసరం లేకుండా ఉంటుంది. కానీ ఆ ముసలావిడపై జాలిపడి వాళ్ళు వాటిని చేస్తారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు మళ్ళీ రాజు దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్లకు జరిగిన విషయం చెప్తారు. చూడండి, మీకు ఏ నాటకంలో కావాలన్నా ఆ నాటకంలో మేము చేస్తాం. 50,000 రూపాయలు ఇప్పించండి, ఒక ప్రాణం నిలబడుతుంది. కాదు అనకండి సార్ అని వాళ్ళిద్దరూ ప్రాధేయపడతారు. అందుకతను సరే అని చెప్పి డబ్బులిస్తాడు. వాటిని తీసుకుని వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆమె చెప్పిన ఎలాంటిది ఉండదు. ఆమె చెప్పిందంతా అబద్ధమని అత్తాకోడలు తెలుసుకుంటారు. సర్లే, ఆమెకు ఏ అవసరం ఉండి అలా చెప్పిందో అనుకుని అక్కడి నుంచి రాజు దగ్గరికి వెళ్ళి అతని డబ్బులు అతనికి తిరిగిచ్చేస్తారు. సర్లే అమ్మా, మీరెలాగూ నష్టపోయారు కదా, వాటిని ఉంచుకోండి అంటూ కొన్ని డబ్బులు తీసి వాళ్ళకిస్తాడు. వాళ్ళు వద్దు అని చెప్తారు. ఇక అప్పుడే ఒక్కసారిగా అక్కడ అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. అమ్మవారిని చూసి వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని మోసం చేసిన ఆమె గురించి ఒక్క మాట కూడా చెడుగా మాట్లాడలేదు. మేముగ్గురూ కూడా నాకు చాలా బాగా నచ్చారు, అందుకోండి ఈ వరం అంటూ అమ్మవారు వాళ్ళకి డబ్బుల్ని ప్రత్యక్షం చేస్తుంది. వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు. ఆమె వాళ్ళని దీవించి అక్కడి నుంచి మాయమైపోతుంది.